భయ్యా చేపలు ఆడోళ్ళు చేసుకుని ఊర్లో అమ్ముకుంటారు. కొన్ని కావాలి, పోస్ట్ కావాలని మేమైతే అడగలేదు. పక్కన టౌన్లో దగ్గర దగ్గర ఊళ్ళో వాళ్ళు పొలాలు బాగుంటాయి, వాళ్ళు కంపెనీ వచ్చి పోర్టు వల్ల వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. వాళ్ళు అదర్ కూర్చోమ్మా, మీరు కూడా కూర్చోండి. అలా కూర్చోండి కూర్చోండి. మనగాడి కృష్ణారావు, మాజీ సర్పంచ్ని. పోతే మాకు ఈ పోర్టు వల్ల ఉపయోగాలంటే మా ఉపయోగమే కానీ మా మత్స్యకార గ్రామాలు వేటకి కొంచెం అందుబాటులో ఉండకుండా ఉంటారు. దానివల్ల పోర్టు వేసినందువల్ల మా వేస్తే ఇక్కడ ఉన్న పోర్టులోనే మా పిల్లలందరూ ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి పోర్టు కావాలంటున్నారు. అంతేగాని దీనివల్ల ఉపయోగం అనేది ఉండదు. కానీ ఈ మత్స్యకార వేట చేపల వేషం ఉంటే మాత్రం పూర్తిగా దూరం అవ్వాల్సి ఉన్న పరిస్థితి వస్తుంది. కానీ మాకు జాబులు ఇవ్వకుండా ఏమి లేకుండా ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఈ జాబులు ఇచ్చేసేసి మా బతుకు తెరువు తీసేస్తున్నారు. మాకు పోర్టు కావాలని ఏ రోజు మేము అడగలేదు. కానీ పక్కల ఊర్లోళ్ళు మాకు పొలాలు ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ వస్తే మాకు కంపెనీలు వస్తే మా పిల్లలు మేము బాగుంటాము, మా పొలాలకు రేట్లు పడతాయని వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. మేమేంటంటే సముద్రంకి వెళ్ళాలా, మా బతుకు ఇదే బతుకు, మమ్మల్ని తీసి ఎక్కడో వేసి మా పరిస్థితి లేనిది. మాకు తగిన న్యాయం చేసి మా పిల్లలకి మాకు అందరికీ న్యాయం చేస్తే ఓకే. మైనర్ పోర్ట్ చిన్న ఓడరేవు విషయానికి వచ్చేసరికి ఆ నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. బందర్ పోర్ట్లో గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పోర్టు నిర్మాణాన్ని ఆపేయాలని చెప్పలా, కాంట్రాక్టర్లని సమీక్షించడం, కాంట్రాక్టులను రద్దు చేయటం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తమ పాలసీ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఏ అంశం, రాష్ట్రానికి కేంద్రానికి ఏది సంబంధించైనా ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా ఏ కాంట్రాక్టర్ పనిచేశారన్నది అనవసరం. మాకు, మేము కాంట్రాక్టర్ల పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీ, కాంట్రాక్టర్ల పార్టీ. మేము ప్రజా పార్టీ, ప్రజలకు రావాల్సినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి సమయానికి జరగాలి, పెద్ద ఖర్చు కాకుండా జరగాలి. మరి పోలవరంలో కాంట్రాక్టుని తొలగించారు, దానివలన పోలవరం ఆలస్యం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమైంది అని నిర్ణయం తీసుకుంది కనుక. అలాగే దానివలన ఖర్చు పెరగకుండా, ఖర్చు తగ్గేలాగా సమయానికి ప్రాజెక్ట్స్ మేము చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటే, సో ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేమేమి కాంట్రాక్టర్లకి కొమ్ము గాయటం లేదు, ఆ కాంట్రాక్టర్లు కొమ్ము గాసే పార్టీలు వేరు. కాకపోతే వీరు చెప్పిన విషయాన్ని ఇందుకు రేపు తక్కువకు చేయిస్తామని అన్నారు, మరి అది చేయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. సరైన రీతిలో చేయగలిగితే, చెప్పింది చేయగలిగితే మంచిదే, దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. పరిశ్రమలు ఇక్కడికి రావడానికి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలతోనే ఒప్పందాలు చేసుకుంటాయి, అవి అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం, కేంద్రానికి డైరెక్ట్గా దాంతో సంబంధం లేదు. ఎక్కడన్నా
పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఏమన్నా కావాల్సి వస్తే అవి సాధారణంగా అన్ని పరిశ్రమలకు లభిస్తాయి. నాకు తెలిసి ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏది పెండింగ్ లేదు. ఇక్కడ రావాల్సినవి రాకపోవటానికి, జరగవలసినవి జరగపోవటానికి కారణం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. నిమ్స్ విషయంలోకి వస్తే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కేంద్రం అనుమతిని 2015లోనే అంతిమ మంజూరీ ఇచ్చింది. సో ఆ తర్వాత పనిచేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆ భూసేకరణని పూర్తి చేసి నిమ్స్ని ప్రారంభించుంటే మరి తరువాత కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత పడేది. మరి కేంద్ర ప్రభుత్వం అంత దేశవ్యాప్తంగా 5 జిల్లాలకి 5 జోన్స్కి మంజూరు చేసి ప్రకాశం జిల్లాకు మంజూరు ఇచ్చింది మరి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నిద్రపోయింది. సో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం అయినా సరే పట్టించుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. వారికి అధికారంలోకి వచ్చి కేవలం 2 మాసాలే అయింది. ఆయన నిమ్స్ లాంటి ప్రాజెక్టుని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. రామాయపట్నం లాంటి ప్రాజెక్టుని కార్యరూపం దాల్చడానికి వారి వంతు ప్రయత్నం వారు చేయాలి. 10-12 సంస్థలు జాతీయ సంస్థలు వస్తే అన్ని ఇతర జిల్లాల్లో పెట్టారు, తప్పితే ఒకటి ప్రకాశం జిల్లాకు తేలేదు. సో కాబట్టి జిల్లాని ప్రత్యేక దృష్టితో చూడాలి. అంతకుముందు చాలా కక్ష సాధింపు వైఖరితో చూసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. భవిష్యత్తులో దీనికి సరైన గుర్తింపు రావాలి అని మా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ప్రజలు ఇక్కడ అనేక స్థానాలు మరి గెలుచుకున్నది వైఎస్ఆర్సీపీ అధికార పార్టీనే. మరి వారి అధికార ప్రతినిధులకి అందరికీ కూడా ఇక్కడ ప్రజల పట్ల తప్పనిసరిగా వారి పట్ల విధేయత ఉంటుంది, ఉండాలి అని నేను అనుకుంటాను.